చూస్తా ఆల్రెడీ కన్నుల పండగగా అలా కనిపిస్తా ఉంది జన సైనికులు అలాగే టీడీపీ శ్రేణులు అందరు కలిసికట్టుగా ఐకమత్యంతో చేసుకున్నటువంటి వేదిక ఇది అందరు ఎదురు చూస్తా ఉన్నారు మరి నాలుగో విడత మరి ఆఖరి రోజు ముదినేపల్లిలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు ఈ చుట్టుపక్కల చూస్తే కనుక ఇటు కైగ్లూరు నియోజకవర్గం అలాగే చుట్టుపక్కల గుడివాడ నియోజకవర్గం ఉంది మరి అలాగే పెడ నియోజకవర్గం దగ్గరలో ఉంది అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఏమో ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు అందరికీ కావాల్సినటువంటి మంచినీళ్ళు అలాగే మజ్జిగ కావాల్సిన ఆహార పొట్లాలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి సంఘటనలు జరిగినాయి మరి ఖచ్చితంగా ఇది హిస్టరీలో ఉండిపోతుందని చెప్పి చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం నిన్న పెడల్లో కూడా చిన్నపాటి అలర్ట్లు సృష్టించారు అదే విధంగా ఇక్కడ జరిగే అవకాశం ఏమండి వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంటుంది మా భద్రత మేము చూసుకోగలం అలాగే పోలీసులు ఇచ్చే భద్రత కూడా ఇది ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా మేము మా అధ్యక్షుని ప్రొటెక్ట్ చేసుకోగలం ఎవరు ఎన్ని వచ్చినా సరే మేము సక్సెస్ఫుల్గా చేసుకుని తీరుతాం మంత్రి జోగి రమేష్ సింగిల్ గా రమ్మడ చేతగాక ప్యాకేజ్ తీసుకొని పొత్తులతో వస్తాను అన్నారు వాడికి తలకాయ ఉంటే అసలు మాట్లాడు వాడికి తలకాయ ఉంటే అలా మాట్లాడు ఎందుకంటే వాడు పిచ్చి వేషాలు తప్ప ఏమీ లేదు జోకర్ రమేష్ కి పని పాట లేక వాడి శాఖ గురించి వాడికి తెలియదు అందుకే ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా ప్రజలు అన్ని సాగనింపే రోజు త్వరలోనే ఉంది జోగి రమేష్ మట్టి అమ్ముకుంటానికి భూదందా చేయడానికి మడ అడవులు అమ్ముకోవడానికి తప్ప దేనికి పనికిరాడని చెప్పి ప్రజలకి ప్రతిరోజు నిరూపిస్తూనే ఉన్నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పేదలకు పెత్తందారులకు యుద్ధం జరగబోతుంది అన్నారు పేదలు ఎవరుంటారు పెత్తందారులు ఎవరుంటారు మీరు చెప్పండి అత్యధిక ధనికుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పేదలకి పేదలకి ధనికులకి అంటాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అందరికంటే ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతున్నాడు అంటే నవ్వేయట్లే రవ్వు రావట్లేదు మీ అందరికీ మీరు ఆ ప్రశ్న అడుగుతున్నారు ఆయనకంటే తలకాయ లేదు ఏం క్వశ్చన్ అండి అది అందరికంటే ధనవంతుడు ఆ ప్రశ్న అడుగుతానికి ఎట్లా అండి మనసు వచ్చేది మీకు ఈ టీడీపీ జనసేన పొత్తులో ఈ జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏమండి సీట్ల గురించి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటారు వాళ్ళు ఎవరిని కేటాయిస్తే వాళ్ళు పోటీ చేస్తాం ఉమ్మడిగా అభ్యర్థులుగా పెట్టుకుని ఖచ్చితంగా ఇది జిల్లా అధ్యక్షులు తేల్చుకునేది కాదు ఇది ఓన్లీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా తీసుకోబోయే నిర్ణయం అది